కర్నూలు జిల్లా కేంద్రంలో రిటైర్డ్ డీజీపీ తిరుమల శ్రీనివాసులు సంస్మరణ సభ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మారెప్పతో పాటు వై నాగేశ్వర్ యాదవ్, శ్రీనివాసులు, మురళి పలువురు పాల్గొన్నారు. రిటైర్డ్ డీజీపీ శ్రీనివాస్ సేవలు మరవలేనమన్నారు నాగేశ్వర్ యాదవ్. నేటి యువత శ్రీనివాసును ఆదర్శప్రాయంగా తీసుకోవాలని చెప్పారు. శ్రీనివాసుల మరణం జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. రిటైర్డ్ డీజీపీ కర్ణాటక మరియు మాజీ ఎమ్మెల్సీ ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా, వీరు 19/11/2020 తెల్లవారుజామున స్వర్గస్థులైనారు. ఈరోజు అంటే 24/11/2020 ఆయన సంస్మరణ సభ బీసీ భవన్లో ఆయన అభిమానులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫు నుంచి కార్యక్రమాన్ని నిర్వహించాము. డీజీపీ శ్రీనివాసులు గారు తన అనుభవాల్ని మాతో చెబుతూ 5 రూపాయలు బస్సు ఛార్జీకి లేక ఐఏఎస్ సెలక్షన్ పోగొట్టుకున్నాడు. ఆయన తప్పని పరిస్థితుల్లో ఐఐపిఎస్ ఆఫీసర్ అయ్యాడు. అంటే బడుగు బలహీన వర్గాలు ఏ విధంగా ఇబ్బంది పడతాయో, ఆర్థికంగా ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటాయో కళ్ళకు కట్టినట్టు చెప్పే వ్యక్తి అతిశిష్యులు, పూజ్యులు. మరి శ్రీనివాసుల సార్ గురించి భారతదేశంలోనే తెలియని వ్యక్తి అంటలేడు. ఎందుకంటే చాలా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, ప్రధానమంత్రుల దగ్గర ఇంటెలిజెన్స్ ఐజీ కూడా పనిచేసిన వ్యక్తి. దేశ రాజకీయాలలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిసి ఉన్నప్పుడు కూడా ఆయన ఒక మంచి ఆఫీసర్.